నేను ఒకటి మీకు చూపించనాను. ఏంటంటే అమ్మ, మన ఇంట్లో ఉన్న ఆటలతోటి పిల్లలకే అన్నీ కూడా ఏది ఉంటే అది తయారు చేసి పెట్టుకోవాలా. ఏంటి ఇలాంటివి పిల్లలు బాగా ఇష్టపడతారు తినడానికి. అందుకని చాలా రకరకాలుగా చెయ్యొచ్చు. నేను అందులో ఒక రకం చేసి చూపిస్తున్నాను. మన పిల్లలకి ఎలా కావాలంటే అలాగా, ఏది కావాలంటే అది. ఏమ్మా, మనం ఇంట్లోనే ప్రతిదీ కూడా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవాలా. మరి అన్నీ అందరం చూపించమని అంటున్నారు కదా, మరి పిల్లలకు తయారు చేసేది ఘటనని. అలాగే నేను ఒకటే ఒకటి తయారు చేసి చూపిస్తున్నాను పిల్లలకు తయారు చేసి. దాంట్లో అది ఒక్కటి తయారు చేసి చూపిస్తున్నాను. ఏటన్నది చూపిస్తాను, మీరు బేగ వచ్చేయండి. వచ్చేయకండి, లైక్ చేసి మాత్రం రండి. ఏటి చూపించకుండా ఏటి తయారు చేస్తున్నానని చెప్తుంది ఇవిడి. ఏం తయారు చేస్తుంది పిల్లలకి చూద్దామా అని వచ్చి కూర్చున్నారు కదా మీరు అందరినీ. రెడీగా నిలబడండి. మీరు మాత్రం నేను చెప్పింది చేసి మాత్రం నిలబడండి. ఏటి లైక్. ఇప్పుడు నేను అటుకులతోటి గారెలు ఉండి చూపిస్తున్నాను. ఏంటి, మన మినప్పప్పు, పెసరపప్పు, బొబ్బరపప్పు వీటితోటే కాకుండా వీటితో కూడా మనం గారెలు వండుకోవచ్చు అనమాట. ఆ అటుకులతో గారెలు ఎలాగ వండుతున్నానో, ఏమేమి తీసుకున్నానో, ఎంతంత తీసుకున్నానో అన్నీ వివరంగా చెప్తాను. ఆలకించి మీరు మాత్రం లైన్గా చూడండి. చూస్తున్నారు కాపడుతున్నాయని. ఈ ఇది అమ్మా చిన్న అల్లం ముక్క, 4 ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేశాను చూసారు కదా. ఇది ఇది కొత్తిమీర చిన్న ముక్కలు కోసుకున్నాను. అలాగే అంత పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. 8 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కోసుకున్నాను. 2 బంగాళదుంపలు ఉడకబెట్టి తొక్కలు తీసి ఇక్కడ పెట్టాను. ఏమ్మా కరివేపాకు తీసుకుని ముక్కలు కోసుకుని శుభ్రం కడిగేసుకుని ఈ ప్లేట్లు అన్నీ పెట్టాను. అలాగే చూడండి, ఏడనుకుంటున్నారు క్యారెట్ ఎంత ముక్క ఎంత దుంప. క్యారెట్ శుభ్రంగా కడిగేసి గీసేసి మనం ఇలా తురుముకోవాలన్నమాట. ఏమ్మా తురుముకుని ఇదిగో చూడండి, 2 రొట్టె ముక్కలు ఇగో, ఇదో రొట్టె ముక్క, ఇదో రొట్టె ముక్క, 2 కనిపిస్తున్నాయా మీకు. అలాగే కప్పు అటుకులు ఏమ్మా, అందులోకి కావాల్సింది ఇదిగో పసుపు, సాల్ట్, జీలకర్ర, ధనియాల పొడి, కారం. ఇవన్నీ చూపించాను కాబట్టి ఇటులతో పాటు నేను గారెలు ఎలా తయారు చేయాలో, అవి ఎలా కలపాలో అన్నీ చూపిస్తాను. కానీ మనం ఇదిగో చూపిస్తున్నారు, అక్కడే ఉండండి. అలా మీరు ఇది మిక్సీ ఆడుకుని రావాలా, అటుకులు మిక్సీ ఆడుకుని రావాలా. మిక్సీ ఆడుకుని వచ్చిన తర్వాత అన్నీ చూపిస్తాను అనమాట. ఇదిగో ఈ రొట్టె ముక్కలు చూపించాను కదా మీకు, ఇదిగో అటుకులు, కప్పు అటుకులు అనమాట చూసారు కదా, 2 రొట్టె ముక్కలు. ఇది పొడి చేసుకుని, ఇది పొడి చేసుకుని వచ్చాక చూపిస్తాను చూసారా. కప్పు అటుకులు పొడిని చేసుకున్నాను, 2 రొట్టె ముక్కలు పొడిని చేసుకున్నాను, ఇగో 2 కూడా కనిపిస్తున్నాయా మీకు. 2 పొడి చేసుకుని తెచ్చి ఒదిక్కలు పెట్టాను అనమాట. ఇప్పుడు ఇది ఎలాగన్నది మీకు అన్నీ కలపడం నేను చెప్తాను, అలా చూస్తూ ఉండండి. ఏమ్మా ఇప్పుడు ఒక పొయ్యి మీద నూనె పెడతాను చూడండి, స్టవ్ వెలిగించి. ఏంటి మనం ఇవన్నీ చేసుకుని లాగా మరుగుద్ది కదా మరి, అందుకని నూనె పోసి ఏమ్మా పొయ్యి మీద పెట్టాను పెనం. ఇప్పుడు ఈ పొయ్యి మీద ఇవన్నీ కలుపుతాను, మీరు అలా చూస్తూ ఉండండి, నేను చూపిస్తాను అన్ని వివరంగా చెప్తాను. 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదమ్మా, ఇలాగ చిన్న ముక్కలు చేసుకుని ఏమ్మా ఇందులో వేసేసుకోండి. 2 బంగాళదుంపలు, 8 పచ్చిమిరపకాయలు చూసారు కదా, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇందులో మనం క్యారెట్ కూడా వేసేస్తున్నాం అన్నమాట. రొట్టె ముక్కల పొడి, అటుకులు చేసిన పొడి, పసుపు, కొంచెం పసుపు వేసుకోండి, కొద్దిగా సాల్ట్ వేసుకోండి, మన సరిపడిన అంతానే. అలా మీకు చెప్పాను కదా ధనియాలు జీలకర్ర పొడి అని, ఆ పొడి కూడా కొద్దిగా వేసుకోండి. ఇది మసాలా పొడి అన్నమాట, ఇదో కొంచెం వేసుకోండి. అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి, కొద్దిగా కారం. ఇవన్నీ వేసేసుకున్నాం కదా మనం, అన్నీ చెప్పాను వివరంగా మీకు. ఇప్పుడు మనం ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ చేతితో కలిపి పిసకాలన్నమాట. బంగాళదుంపలు మాత్రం
మీరు మెత్తగా ఉడకబెట్టుకున్నా కొంచెం మాదిరిగా ఉడకబెట్టుకున్నా ఇందులో కలిసిపోతాయి మనం కలపడంలోనే ముక్కలు కోసుకున్నాం కదా ఇవన్నీ కలిసిపోతాయి ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి మీరు అన్నీ వేసిన తర్వాత పిల్లలకి మనం చక్కగా బంగాళదుంపలు గట్ట వేసాం కాబట్టి చక్కగా తింటారనమాట ఇలా తయారు చేసి పెట్టేసుకుంటేని ఎంతసేపు అన్నీ మన ఇంట్లో ఉన్నాయి కదమ్మా ఇవన్నీ కలిపితే కొంచెం మనకి గుజ్జు కింద వస్తుంది అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మరి క్యారెట్టు బంగాళదుంపలు ఇవన్నీ కలుపుతాం కదా గట్టిగా అయిపోతుంది బంగాళదుంపల్లాగా ఉన్నాయని కొంచెం కానీ గట్టిగా నొక్కుతున్నాను చూసారమ్మా ఎలా కలిపేసానా ఒకవేళ పొడి పొడిలాడితే కొంచెం కానీ ఏదన్నా మనకి ఉండవనట్టుంటే ఒక్క నీళ్ళుచుక్క తడి చేసుకుని కలుపుకోవచ్చు అనమాట ఏమా ఇదిగా మనకు ఉండవాలి కదా మరి మన గారెలేయడానికి అందుకు మనం ఇక క్యారెట్ తురుము బంగాళదుంపలు ఇవన్నీ కలిపేస్తే అయిపోద్ది చిన్న చెయ్యి చెయ్యి తడి చేసుకుని మళ్ళీ కలిపేస్తే అయిపోద్ది అనమాట ఇదిగో ఇలాగ ఇలా వంట చేసుకుంటే అయిపోద్ది చూసారు కదా ఇప్పుడు మనం కవర్ తీసుకుని ఈ కవర్కి ఇదిగో చూడండి నూనె చుక్క ఇలా వేసుకుని ఈ వంట తీసుకుని కనిపిస్తుందా మీకు అన్ని ఇదిగో నూనె మరుగుతుంది కవర్ మీద ఇలా పెట్టుకుని ఇలా నొక్కకూడమే మనం చూసారా మన గాలి పోలికి వచ్చేసింది గారి గారి పోలికి వచ్చేసింది నూనె అయితే మరుగుంది ఎత్తనాను మరి చూడండి అదిగో చక్కగా ఎగుతుంది అన్నమాట మనం ఇలా నూనె చేయి చేసుకుని మనం ఇలా నొక్కేసుకోవచ్చు ఇలా సింపుల్గా అమ్మ మన ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా తయారు చేసుకుని మన పిల్లలకి పెట్టుకోవాలన్నమాట బయట ఏమి కొనుక్కోకూడదమ్మా మరి కాలం బాగోలేదు కదా ఇలాంటివి పెట్టుకుంటే వండుకుని మన పిల్లలు చక్కగా తింటారు చూసారా మూడు వేసేసాను నాలుగో తీసి ఆఫ్ చేస్తాను తిరగేయాలి కదా మరి అంత గురించి అనమాట మన ఇంట్లోనే ఏ ఒకటి పిల్లలకు తయారు చేసుకోవడమే దీన్ని పక్కన పెట్టి వాళ్ళ సట్టంతో ఏగిని మనం తిరగేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మనం ఒకటిని ఇలా తిరగేసుకోవాలి ముందు ఫస్ట్ వేసాను కదా ఇదిగో చూడండి చక్కగా ఎలాగే ఎగిందో కనిపిస్తుందా మీకు ఏంటి మీరు ఇది ఇలా తీసుకుని ప్లాస్టిక్ ప్లేట్లో కానీ వేసారు కనుక కరిగిపోద్ది స్టీల్ ప్లేట్లో వేసుకుని ఇది వేసుకోండి ఇక ఇది కూడా అది కొంచెం ఏగి ఎక్కువైంది ఇది ఏగి తక్కువైంది అంతే అది ఫస్ట్ వేసిన గురించి మనం ఇలా తీసేసుకున్నామ్మా అలాగా అవి వేసుకుని ఏటమ్మాట్లు పేరు పేపర్ ప్లేట్ ఏట అంటారో అవి వేసేసుకుని ఇలాగ వేసుకుంటే ఏమన్నా కొద్దిగా నూనె ఉందనుకో లాగద్దు ఇట్లకి నూనె గట్ట లాగదమ్మా ఇట్లు మనం ఇలా చేసుకున్నా వాటికి నూనె గట్ట ఏమీ లాగదు అయ్యాగండి మీరు అంతలోకి నేను ఇంకో రెండు వేస్తాను ఊరిక పెద్ద మంట పెట్టేసుకోకుండా చక్కగా చిన్న మంట మీద ఉడకనిచ్చుకోవాలి ఏదన్నా అమ్మ మనం తయారు చేసుకుందాం పిల్లలకని అనుకుంటే ఎంతసేపు మనం ఇంట్లో ఎన్ని రకాలన్నా తయారు చేసుకోవచ్చు అలా తయారు చేసుకుని పెట్టుకోవాలి మరి బయట ఏమీ కొనుక్కోకూడదు
ఇది కూడా అయిపోయింది కదా తీసేద్దాం. ఇది అయిపోయింది తీసేస్తాను. ఇదిగో చూడండి ఇలా దోరగా వేపుకోండి. అంటే అది ఫస్ట్ వేసిన గురించి కొంచెం నలుపు సైడ్ వచ్చింది. ఇలాగ మాత్రం మీరు దోరగా వేపుకుంటే వీటికి అస్సలు నూనె గట్ట ఏమీ లాగవు. చూసారు కదా ఎలాగుందో. ఇదిగో ఇది కూడా తీసేద్దాం. చూసారమ్మా మన అటుకులతోటి గారెలు ఎలాగొచ్చాయో. నున్నంగా చక్కగా ఇలా దలసరిగా వేసుకోవాలన్నమాట. పలసగా వేసుకోకూడదు, దలసరిగా వేసుకోవాలా. మనం చక్కగా చిన్న మంట మీద ఉడకనివ్వాలా. మనం బాగా వేగిన తర్వాత తిరగేసుకోవాలా. సింపుల్గా వండేసుకొచ్చారు వాడు. కుర్రోళ్ళు అడిగినప్పుడు గారెలు వండమని అంటే ఇలా వండేసుకోవాలి. చూడండి ఎంత నున్నంగా వచ్చాయో గారెలు, ఎంత అందంగా వచ్చాయో. అలా కూడా గారెలు వండేసుకోవచ్చు అనమాట. ఏమ్మా మన అటుకులతోటి గారెలు వండాను కాబట్టి మన వీడియోకి మీకు నచ్చితే మీరు అందరూ చూసి లైక్ చేసి మీరు వీడియో అంతా చూసి మీరు కూడా ఇలా గారెలు వండుకుని మా కామెంట్లో పెట్టండి. ఏమ్మా మన అటుకులతో గారెలు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వెంట టచ్ చేయండి. బాయ్ బాయ్.